हाय फ्रेंड्स, ना स्टाइल्लो ना वंटा चैनल की स्वागतम। ई रोज़ मनम वंकाय मसाला करी ए विधंगा तैयार चेसुकोवालो चूद्दाम। कावाल्सिन पदार्थालु मुंदुगा कोनी वंकायलनु तीसुकोनी वाटिनि ई विधंगा कट चेसि उप्पु वेसिन वाटर लो उंचुकोवाली। कोत्तिमीर, करिवेपाकु, पुदीना, कट चेसुकున్న ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, షాజీరా, ధనియాలు, పసుపు, ఉప్పు, కారం, పల్లీలు, నువ్వులు, కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, పండును బాగా కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి। ముందుగా ఒక పాన్ తీసుకొని దాన్ని స్టవ్ పై పెట్టి అందులో మనం తీసుకున్న పండులను అదే విధంగా కొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి। ఇదర వేగాక అందులో మనం తీసుకున్న ధనియాలు, నువ్వులు, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిసేపు వేయించాలి। ఇది బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। వీటిని చల్లారనివ్వాలి। మనం తాలింపు పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, అదే విధంగా లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించాలి। ఇందులోనే షాజీరా కూడా వేయాలి। ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి। అదే విధంగా కరివేపాకు, పుదీనా వేసి ఒకసారి కలుపుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగాక అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి। వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ ఉల్లిపాయలు ఒక 5 నిమిషస్ మగ్గనివ్వాలి। పెట్టుకున్న ఈ పల్లీలు, కొబ్బరి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి। మనం నానబెట్టుకున్న చింతపండును ఈ విధంగా చిక్కగా గుజ్జులా తీసుకోవాలి। దీనిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిలో వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్ లోకి తీసుకుందాం। మనం కట్ చేసుకున్న ఈ వంకాయల్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని నింపుకోవాలి। ఈ విధంగా అన్ని వంకాయల్లో మసాలాతో నింపుకోవాలి। వంకాయలని వీటిని ఒక్కొక్కటిగా పాన్ లో వేయాలి। ఈ విధంగా అన్ని వేసినాక ఒక 15 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ వీటిని కలుపుకోవాలి।
ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఆ వంకాయల్లో పెట్టాక మిగిలిన ఈ మసాలాని మళ్ళీ మనం మిక్సీలోకి వేసి ఇందులో కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాక ఈ విధంగా లూజ్ గా ఉండేటట్లు చూసుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ లిక్విడ్ ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషస్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో ఇలా 10 నిమిషస్ ఉడికించుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది అంటే మన కర్రీ రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సిన వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి।